ఈనాటి ధ్యానాంశము దేవుని వాక్యమును భద్రపరచుట. దేవుని వాక్యమును భద్రపరచుట. ప్రిజర్వ్ గాడ్స్ వర్డ్, ప్రిజర్వ్ గాడ్స్ వర్డ్ అనే అంశాన్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగాలని ఆశపడుతుంటున్నాను. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా మీ గ్రంథాలు తెరచి దేవుని యొక్క వాక్యాన్ని చదవలసిందిగా, మరి ధ్యానంలో నిమగ్నం కావాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రిజర్వ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమును భద్రపరచుట. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 వర్స్ 19, లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 వర్స్ 19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఈ మాటను మనం చదువుతున్నప్పుడు వెంటనే క్రిస్మస్ సీజన్కి మన మైండ్స్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా 3-4 మాసాల్లో ఆ సీజన్కి దగ్గర అవ్వబోతుంటున్నా. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, మరియా దేవుని వాక్యమును భద్రపోసుకొని తలపోసుకొని చుండెను అనేటటువంటి మాట. ఈ మరియా మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి తల్లి. ఆమెకున్నటువంటి పరిస్థితి గర్భము ధరించినప్పుడు ఒక గంభీరమైనటువంటి పరిస్థితిని ఆమె ఎదుర్కొన్నది. శిశువు పుట్టేటటువంటి సమయంలో ఒక గంభీరమైనటువంటి పరిస్థితిని అనుకుంది. శిశువు పుట్టిన తర్వాత ఆ జరుగుతున్నటువంటి సంభవాలన్నీ చూసి ఆశ్చర్యపడడం మాత్రమే కాకుండా అల్పురాలైనటువంటి నా జీవితానికి ఇంత ఘనత ఏ విధంగా కలిగింది అని ఆలోచిస్తూ ఈ 19వ వచనానికి వచ్చినప్పటికల్లా మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునుచు భద్రము చేసుకొనెను అని అక్కడ పరిశుద్ధాత్మదేవుడు వాయిస్తుంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బట్ మేరీ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ పాండర్డ్ దెమ్ ఇన్ హర్ హార్ట్. చక్కని మాట పాండర్డ్ అనేటటువంటి మాట అక్కడ వాడబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు మరియా ఆ మాటలన్నిటినీ భద్రం చేసుకుని తలపోసుకుంది? తద్వారా ఆమె కలిగినటువంటి విలువేంటో ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం. తల్లి అయినటువంటి మరియకు ఇండివిజువల్గా ఆమెకు రికగ్నిషన్ పొందుకోలేదు, కానీ యేసుక్రీస్తుని లోకరక్షకుడికి జన్మనిచ్చినటువంటి తల్లిగా ఉంది. కనుక పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరించి లోకమును రక్షించేటటువంటి రక్షకుడు అనేటటువంటి ఒక వ్యక్తికి జన్మనిచ్చింది. కనుక ఆమె జీవితం అంతా కూడా మరపురానిదిగా క్రైస్తవ సమాజం అంతటికి కూడా 2000 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు కూడా ఆమె పేరు తెలవనటువంటి వారు లేరని మనకు జ్ఞాపకం చేయబడుతుంటాం. దానికి కేవలం కారణం ఆ మాటలన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకొనను. దినములో ఎన్నో మాటలు మనం వింటాం, ఎంతోమంది సంభాషణలు మనం ఆలకిస్తుంటుంటాం, కానీ ఎన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటామో, మరి అన్నిటినీ భద్రం చేసుకోవడం కష్టమే. దేవుడు మనకిచ్చినటువంటి మెమరీ, ఆ ప్రాసెస్ కెపాసిటీ ఎట్లుందంటే కొన్ని మాటలు వింటుంటాం, ఇంపార్టెంట్ అయితే మిగిలిపోతాయి, ఇంపార్టెంట్ కానీ వాటిని డిలీట్ చేసుకుంటూ వెళ్తుంది మైండ్ ఆటోమేటిక్గా. దీనికి ఉన్నటువంటి కెపాసిటీ ఎంత విధంగా అంటే 1000s of gigabytes. మరి పుట్టింది మొదలుకొని 80 సంవత్సరాల వరకు నువ్వు బ్రతికినా కూడా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆ మెమరీస్ అంతటిని కూడా అందులో దాచిపెట్టుకోగలిగినటువంటి ఆధిక్యత ఈ హ్యూమన్ బ్రెయిన్కి, మైండ్కి దేవుడు ఇచ్చినట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ కొనేటప్పుడు ఇది ఇంత జీబీ లేకపోతే ఇంత డేటాను స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తాం, కానీ దీనిలో స్టోర్ చేసుకునేటటువంటి డేటా, హృదయంలో స్టోర్ చేసుకునేటటువంటి డేటా, జీవిత కాలము కూడా అది గుప్తముగా దాచుకునేటటువంటి మెమరీని దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. ఒకవేళ ఈ నర్వస్ సిస్టమ్ పనిచేయడం ఆపివేసినప్పుడు సమయం తప్ప మిగిలిన సమయం అంతా కూడా ఒక వ్యక్తిని చూస్తే గుర్తుపడతాం. కొన్ని సంవత్సరాల తర్వాత చూసినటువంటి ఆ స్నేహితుని కూడా మనం జ్ఞాపకం పెట్టుకుని పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉంటుంటాం. ఇది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞాపకశక్తిలో భాగంగా ఉంది. ఇక్కడ మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకుని అనేటటువంటి దానిలో ఈరోజు నీవు నేను కూడా అనుకున్న రీతిగా వెంకట్రావు గారు కూడా అదే ఆత్మ ప్రేరేపణ చేత పాటుపడారు. నీ వాక్యము, ఆ వాక్యం దేవుని యొక్క వాక్యం ఏం చేయబోతుంటా ఉంది, అది దారి చూపించేది, ఏమేమి చేస్తుందో ఆ పాటలు చక్కగా ఆ కవీశ్వరుడు రాసింటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ సచ్ ఎ కోయిన్సిడెన్స్, స్పిరిట్ ఆఫ్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు అస్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రపరుచుకున్నందువల్ల మనకు కలిగేటటువంటి ఆశీర్వాదం ఏంటి, భవిష్యత్తులో మనకు కలిగేటటువంటి దీవెనకరమైనటువంటి పరిస్థితి ఏంటో ఈరోజు నేర్చుకుని ప్రభు బలాన్ని సమీపించడం కొరకు మనం ప్రయత్నం చేద్దాం. దీనిలో చూస్తే పాండర్ అనేటటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో తలపోసుకునుచు అనేటటువంటిది, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మరి ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉంటుంది, మేరీ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్
and pondered them in her heart. Ponder anetatuvanti maataku meditate dhyanam cheyadam anartham. లేకపోతే ఒక ఒక మాటలో చూస్తే దాన్ని చూయింగ్ అనగా ఒక ఒక పశువు మేత వేసిన తర్వాత దాన్ని మరలా మరలా ఆ కడ్ని బయటికి తీసుకొచ్చి నములుతూ ఆ సారమంతటిని కూడా బలాన్ని ఏ విధంగా పొందుకుంటా ఉందో, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని దాన్ని తలపోసుకుంటూ నీవు ముందుకు వెళ్ళినప్పుడు దాని ద్వారా నీ కలిగేటటువంటి సారము, దాని ద్వారా కలిగేటటువంటి శక్తి, దాని ద్వారా కలిగేటటువంటి బలము అది వర్ణించలేనటువంటిదని లేఖనాలు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. మరియు దానికి ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏం చూస్తే, టు కన్సిడర్ సంథింగ్ డీప్లీ అండ్ థరోలీ. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా హృదయంలో భద్రం చేసుకోవడం మాత్రమే కాకుండా యు నీడ్ టు కన్సిడర్ అండ్ యూ నీడ్ టు అబ్జర్వ్ దట్ థరోలీ. చూడండి, ఒక 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 గ్లాస్ను పరిశీలన చేసినప్పుడు దీనిలో శుభ్రంగా ఉన్నాయా లేవా, ఎవరు నలకలు ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటుంటాం. లేకపోతే ఒక వస్త్రాన్ని కొనేటప్పుడు దాన్ని చాలా పరిశీలన చేస్తుంటుంటాం, ఇది నాణ్యమైనదేనా, మనం పెట్టేటటువంటి డబ్బుకి సరిపడేటటువంటిదేనా కాదా అనేటటువంటిది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవడం మాత్రమే కాకుండా యు నీడ్ టు పాండర్ ఇట్, అనగా నీవు దాన్ని తలపోసుకుంటూ ఆ వాక్యము యొక్క సారాంశాన్ని, ఆ వాక్యము యొక్క సారాంశంలో ఉన్నటువంటి సత్యాన్ని నీవు గ్రహించేటటువంటి వాడుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయింటా ఉంది. మరి ఇంకొక మాట కూడా చూస్తే, టు వే కేర్ఫుల్లీ ఇన్ మైండ్. నీ మనసులో, నీ హృదయంలో భద్రపరచుకోవడం మాత్రమే కాకుండా నీ మనసుతో నీవు ఆలోచించినప్పుడు దానికి ఉన్నటువంటి బలాన్ని నీవు తూకం తూసేటటువంటి వాడుగా ఉండగలగాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉంది, ఆ వాక్యంలో ఉన్నటువంటి నడిపింపు ఏ విధంగా ఉంది, ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏ విధంగా ఉంది, ఆ వాక్యంలో ఉన్నటువంటి మేలుకరమైనటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయని వాటిని తూకం తూసి వాటిని భద్రపరుచుకుని నీ జీవితాన్ని అన్వయించుకునేటటువంటిదిగా ఉండాలని ఆ పాండర్డ్ అనేటటువంటి దానికి అర్థమై ఉంటా ఉంది. దీనిలో తెలుగు భాషను చూస్తే పాండర్ అనగా ఈ గ్రీకు భాషకు ఉన్నటువంటి అర్థం ఏమనగా తలపోసుకునుట లేదా అన్నిటినీ ఒక చోట పెట్టడం. చూడండి, అక్కడి నుండి తీసుకోవాలి, ఇక్కడ నుండి తీసుకోవాలి, మరి అన్నిటిని సమకూర్చుకోవాలి, అది మనకు మేలుకరంగా ఉండగలగాలి. వెజిటబుల్ మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి, గ్రోసరీ షాప్లోకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకోవాలి, ఇంకొక దగ్గరికి వచ్చి పండ్లు తెచ్చుకోవాలి, ఇంకొక అన్ని తెచ్చుకున్న తర్వాత ఆ డైనింగ్ టేబుల్ మీద అన్ని సిద్ధపరచుకున్న తర్వాత యూ విల్ బి ఎంజాయింగ్ యువర్ మీల్. అదేవిధంగా దేవుని యొక్క గ్రంథములో రాయబడినటువంటి 66 పుస్తకాల్లో ఏ సందర్భానికి ఏ పరిస్థితికి సరిపడేటటువంటి మాటలుగా ఉన్నాయో వాటంతటినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని చదువుకొని తలపోసుకుంటూ భద్రం చేసుకున్నప్పుడు యూ కెన్ రిట్రీవ్ దట్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. నీకు కావలసినటువంటి సమయంలో ఏది నీకు అవసరమో దాన్ని బయటికి తీసి ఉపయోగించుకుని మేలు పొందుకునేటటువంటి ధన్యత ఆ వాక్యం ద్వారా నీకు కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దీనిలో ఉన్నటువంటి సంభాషణ చూస్తే చూడండి, బైబిల్లో వాక్యమై ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త మొదటి భాగంలోకి వెళ్తే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడు శరీరధారి అయి మన మధ్యలో నివసించుండెను అని వ్రాయబడి ఉంటా ఉంది. దానిలో ఒక సంక్షిప్తంగా దగ్గరికి పెట్టి చూస్తే వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఈ దేవుని యొక్క మాటలు మన ముందు పెట్టబడ్డాయి కనుక ఈ మాటలన్నీ కూడా వాక్యమైనటువంటి దేవుడిగా ఆ ఏ మాటలు మనకు చెప్పాలనుకున్నాడో ఆ మాటలు చదివి విని గ్రహించి ఆ మాటల ప్రకారం జీవించినటువంటి ఆధిక్యత ఈ గ్రంథం నుండి మనకు దేవుడు బోధిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇందులో వాటిని చూస్తే ప్లేసింగ్ టుగెదర్, ఇందాక నేను చెప్పినటువంటి మాటను బట్టి ఈ మరియ ఏమేమి దగ్గరకు తీసుకుంటూ భద్రపరుచుకుంటా ఉంది, ఎవరెవరు అన్నటువంటి మాటలు భద్రం చేసుకుంటుంది, దూత చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంది, యోసేపు యొక్క తిరస్కారం నెమ్మదిగా వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నాడు యోసేపు, ఆమె గర్భం ధరించినటువంటి ఆ విషయాన్ని తెలుసుకుని ఎంగేజ్ చేయబడినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా రహస్యముగా ఆయనను ఆమెను ఎడబాయాలని విడిచిపెట్టాలని యోసేపు గ్రహించినటువంటి సందర్భము, ఆమె జీవితంలో కలిగినటువంటి ప్రతి పరిస్థితిని కూడా జ్ఞాపకం ఉంచుకుని ఆమె తలపోసుకుంటూ ఆమె ఎంతో నెమ్మదిగా ఉన్నట్టు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఏమేమి తలపోసుకుందో ఒక మాటలో చూద్దాం. చూడండి 18వ వచనం నుంచి మనం ఆ 16వ వచనం నుంచి చూస్తే చూడండి, అక్కడ అంటాడు 17లో, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచారు. ఎవరు? ఆ దూత చెప్పినటువంటి మాటలను బట్టి గొర్రెలు అక్కడికి వెళ్ళారు. గొర్రెలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తున్నారు? మొట్టమొదట జన్మించినటువంటి శిశువును చూస్తున్నారు. దే సా దట్ పర్సన్. రెండవది అంటాడు, ఆ తర్వాత శిశువును గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి శిశువుని చూసాం, ఆయన లోకరక్షకుడు కూడా చెప్తున్నారు, దూత చెప్పింది కనుక మేము ప్రచురం చేయాలనుకుంటున్నాం, ప్రచురం చేసిరి. మూడవ చూస్తే విన్న ఆ సంగతుల్లో విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడిరి. దే వర్ సర్ప్రైజ్డ్ ద వే ది షెపర్డ్ వాజ్ స్పీకింగ్.
అంటే గొర్రెల కాపరికి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? గొర్రెల కాపరిని రక్షకుడు ఏ విధంగా చూడగలిగారు? గొర్రెల కాపరికి దూత ఎట్లా మరి ప్రత్యక్షమైంది అనేటటువంటి మాటలు చాలామంది విన్నటువంటి వారికి ఆశ్చర్యం కలుగుతుంటా ఉంది. మొట్టమొదటి సంభవము శిశువును చూశారు, రెండవ సంభవం ప్రచురణ చేశారు, మూడవది వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు అందరూ కూడా చూసి ఆశ్చర్యపడ్డారు. దే వర్ సర్ప్రైజ్ ఇన్ లిసనింగ్ టు దిస్ షెపర్డ్. తర్వాత నాలుగవది మనం చూసినప్పుడు ముందుకు వెళ్ళి చూస్తే ఆ 20 వచనంలో తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి. నాలుగవది ఏం చేశారు? మహిమపరిచారు. ఐదవది ఏం చేశారు? స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారంట. ఇక్కడ ఐదు సంభవాలు కనబడుతున్నాయి. మొదటిది శిశువును చూశారు, రెండవది ప్రచురం చేశారు, మూడవది ఆశ్చర్యపడ్డారు, నాలుగవది మరి మహిమపరిచారు, ఐదవది స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు. ఇది ఆనాడు గొల్లలు చేసినటువంటి ఆ యొక్క కార్యాల్లో భాగంగా ఉంటా ఉన్నాయి. వీటన్నిటిని చూస్తున్నప్పుడు దేవదూత దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి, దేవదూత ప్రత్యక్షమై మరియుతో మాట్లాడినటువంటి పరిస్థితి, ఆమె గర్భము దాల్చి ఎన్నో బాధలు పడింది, చివరికి శిశువును జన్మనివ్వడం కొరకు కూడా ఎక్కడ స్థలం దొరకలేదు, ఆయా ప్రాంతాలు తిరుక్కుంటూ ఆయా డోర్స్ నాక్ చేసుకుంటూ వెళితే అందరూ చూస్తున్నారు, తలుపులు తెరుస్తున్నారు, మళ్ళీ మూసేస్తున్నారు, చివరిగా ఆ పశువుల పాకలో ప్రసవించాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంటా ఉంది. వాటన్నిటికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క అర్థాలు ఉన్నప్పటికీ ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి మాట, వీటంతటిని చూస్తున్న తర్వాత, వీటన్నిటిని ఆలకిస్తున్న తర్వాత ఆ మాటలన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకుని తల పోసుకుని చూడను. షీ వాజ్ పాండరింగ్ ఓవర్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ హర్ లైఫ్. ఆ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం దేని విషయమై పాండర్ చేయాలనేటటువంటిది, మనం తల పోసుకోవాలనేటటువంటిది ఈరోజు మనం నేర్చుకునేటటువంటి విషయం. వీ ప్రిజర్వ్, ఏమేమి ప్రిజర్వ్ చేసుకుంటాం మనం? చాలా ప్రిజర్వ్ చేసుకుంటాం కదా. ఈ ప్రిజర్వ్ చేసుకునేటటువంటి బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది? మన పితృలైనటువంటి ఇస్రాయల్ దగ్గర నుండి వచ్చింది. వాళ్ళు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, వీళ్ళు ఏమి వంటలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, రొట్టెలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ యొక్క ఓవెన్స్ అన్నిటిని కూడా ఎప్పుడు మంట పెడుతూ నిప్పులతో కాల్చాల్సినటువంటి అవసరం లేదు, తాజా ఆహారాన్ని వారి కొరకు పంపిస్తాను. ఏం పంపించాడు? వారు ఎన్నడూ చూడనటువంటి, ఎన్నడూ తిననటువంటి, ఎన్నడూ గ్రహించలేకపోతున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, దేవదూతలు భుజించేటటువంటి ఆహారాన్ని ఇస్రాయల్ కొరకు పంపించాడు. 40 సంవత్సరాలు వారిని మన్నాతో పోషించాడు. ఆ తరువాత వారు తవ్వనటువంటి బావుల్లో నుండి, వారు పొందనటువంటి ఆ కుళాయిల్లో నుంచి కాకుండా ఎక్కడి నుంచి, శ్రేష్టమైనటువంటి బండలో నుంచి మధురమైనటువంటి నీళ్లను, ఆ యొక్క మోస్ట్ ప్యూరిఫైడ్ వాటర్. ఇప్పుడు వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా మనకు ప్యూరిఫై అనుకుంటున్నామా? కాదు కదా. అంత పర్ఫెక్ట్ ప్యూరిఫైడ్ వాటర్ని దేవుడు వారికి ఇచ్చాడు. శ్రేష్టమైన ఆహారము, ప్యూరిఫైడ్ వాటర్ని ఇచ్చి వాళ్ళ బట్టలు నలిగిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, వాళ్ళకి జబ్బులు రాకుండా, మరి పగలు ఎండ దెబ్బకు గురి కాకుండా, రాత్రి వేళ వెనల దెబ్బకు గురి కాకుండా, ఆ విష సర్పాలకు తాకిడి గురి కాకుండా భద్రపరిచినటువంటి దేవుడు ఈ దేవుడు అయింటున్నాడు. అంత జరుగుతున్నా కూడా కొంతమందికి మాత్రం బుద్ధి మారలా. బుద్ధి మారకుండా ఏం జరిగిందంటే, అక్కడ ఏం జరిగిందో కూడా మనకు బాగా తెలుసు. ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళి ఆ యొక్క టిఫిన్ బాక్సెస్లో లేకపోతే వాళ్ళకున్నటువంటి పాత్రల్లో ఆహారాన్ని కూర్చుకుంటున్నారు. తెలుసు కదా అది, ఆహారాన్ని కూర్చుకున్నామనుకున్నారు. అబ్బా రేపు మొన్న ఈ దేవుడు పొద్దున్నే లేస్తాడో లేవడో, ఇప్పుడు వర్షం వచ్చింది కదా, వర్షం వస్తే ఏం చేస్తాం మనం? పొద్దున్నే లేస్తామా? లేవాం. శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం లేవాలంటే చాలామందికి కష్టం. రేపు తెల్లారి సెలవు ఉందంటే ఈరోజు ముసుగు కదుకుని పొద్దున్నే నన్ను లేపొద్దే, ఎవరు లేచినా నన్ను లేపొద్దే అని చెప్పి పడుకుంటాం ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కదా. కానీ దేవుడు లేస్తాడో లేవడో, దేవుడు మన్నాను కురిపిస్తాడో కురిపించడో, ఆ బండ నుండి నీళ్ళు వచ్చే ఎప్పుడు ఆగిపోతాయి అనేటటువంటి అవిశ్వాసపు హృదయం కలిగినటువంటి వీళ్ళు ఏం చేశారంట, కొంత ప్రిజర్వ్ చేసుకుని డబ్బాలో లోపల పెట్టుకున్నారు. డబ్బాల్లో లోపల దాచిపెట్టుకున్న దాన్ని కూడా ఎవరు చూశారంట? సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆహారాన్ని పంపించేటటువంటి దేవుడు ఆ బాక్సుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని చూశాడంట. ఆ పురుగులకు చెప్పాడంట, ఏ పురుగులారా, ఆ లోపల ఉన్నటువంటి మన్నాని మీరు పురుగులతో నింపేయండి అని చెప్పాడంట. పొద్దున్న లేసామనుకున్నారు, అక్కడ దాకా వెళ్ళాలంటే క్యూలో నిలబడటం కష్టం కానీ, అక్కడ దాకా వెళ్ళి మన్నాను తీసుకోవడం కష్టం కానీ, ఏం చేయాలి? నెమ్మది నెమ్మదిగా బాక్సులు ఇప్పిట్టు చూస్తున్నారంట. చూస్తుంటే ఏం కనపడుతున్నాయి దాంట్లో? మన్నా కనపడటం వల్ల లోకలోకలోక తిరిగే పురుగులు కనపడుతున్నాయి కదా. దేవుని బిడ్డలు గమనించాలి, అతి తెలివి తేటలు దేవుని ముందు మనం ప్రదర్శించకూడదు. చాలామందికి ఏముంటుంది, అతి తెలివి అనేటటువంటిది కొంతమందికి ఉంటుంది. చెయ్యమన్నది చేయకుండా, చేయమన్నది చేయొద్దన్నది రెండు కలిపి చేసి సతికిలు పడి కూర్చొని అయ్యో ఇది ఎందుకైందంటే, ఎగ్జాక్ట్లీ ఇస్రాయేలుకి అదే సంభవం కలుగుతుంటా ఉంది. దేవుడు సమయానుకూలంగా అక్కడికి వచ్చి మీకు పంపించేటటువంటి ఆహారాన్ని తినమన్నప్పుడు పంపిస్తాడో లేదో అనేటటువంటి డౌట్ కలిగినందుకు ముందుగా తీసుకుని లోపల పెట్టుకున్నందుకు ఆహారం పురుగులు పట్టినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది.
దేవుని బిడ్డలారా, ఆయన చేయమన్నట్టుగా చేయాలి, వినమన్నట్టుగా వినాలి, నడవమన్నట్టుగా నడవాలి. అది మనిషికి ఆశీర్వాదకరమని కీర్తనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేస్తాం మనం? వాళ్ళు ప్రిజర్వ్ చేసుకున్నట్టుగా వీ ప్రిజర్వ్ ఫుడ్. ఇప్పుడు సద్దిపెట్టలు వచ్చాయి. ఏం సద్దిపెట్టలు అయ్యి? ఏమంటారమ్మా, మీరందరూ రెఫ్రిజిరేటర్ లేకపోతే ఫ్రిడ్జ్ అనొచ్చు, కానీ వాటిని వాడుక భాషలో సర్దిపెట్టే అని అంటాం. ఎందుకు సర్దిపెట్టే? ఫారెన్లో ఉండేటటువంటి వాళ్ళకి టైం లేక ఏం చేస్తారంటే, వాళ్ళు వారానికి ఒకసారి తెచ్చుకొని వండుకొని, నాకు కొంతమంది చెప్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు, అక్కడికి వెళ్ళాలంటే కూడా నాకు కొన్నిసార్లు భయం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మండే ఒక బాక్స్ మీద ట్యాగ్ పెడతారు, మండే టు సాటర్డే వరకు అన్ని ట్యాగ్స్ పెట్టి మండే డబ్బా ఓపెన్ చేసుకొని ఇంకొక డబ్బా ఉంటుంది. ఇంకో డబ్బా ఏంటి? ఈ సర్దిపెట్టే డబ్బా తీసి వేడి డబ్బాలోకి తీసుకెళ్ళి ఉస్సుమని వేడి చేసి మళ్ళీ అదే తింటూ ఉంటుంటాం కదా. ఇది మనిషికి భయంకరమైనటువంటి జీవితాన్ని తోడుచోటు చేసుకుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు వండనటువంటి ఆహారాన్ని నీకు పంపిస్తాను అబ్బాయి, నీవు చేయనటువంటి కష్టమైనటువంటి పనిని బట్టి నీకు అన్నీ సమకూర్చి పెడతానని ఇస్రాయేలు చెప్పినా కూడా వై ట్రై టు ప్రిజర్వ్ థింగ్స్. నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ కొన్ని రోజులకు నీళ్ళు వస్తాయో రావు అని చెప్పి వాటంతటిని కూడా సేకరించి దగ్గర పెట్టుకుంటాం కదా, అర్థమవుతుంది కదా. మళ్ళీ పంపులో నుంచి నీళ్లు కనబడేంత వరకు కూడా ఒక డబ్బాన నిలవ ఉండాలి. వై ప్రిజర్వ్ ఫుడ్, వై ప్రిజర్వ్ వాటర్, ఆహారాన్ని మరి సేకరించి దగ్గర పెట్టుకుంటాం, నీళ్ళని తీసి దగ్గర పెట్టుకుంటాం. రైతు ఏం చేస్తాడు? మళ్ళా పంట వచ్చేంత వరకు కూడా కొంత గ్రెయిన్ని పాత్రలో దాచిపెట్టుకుంటాడు. బస్తాలు బస్తాలు తీసి మిల్లు పట్టించుకొని ఈ నెల నాకుంటే సరిపోదు అనుకుంటాడు. ది వీ ప్రిజర్వ్ గ్రెయిన్. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం? వీ ప్రిజర్వ్ క్లోత్స్. కొన్నిసార్లు డబ్బులు కూడా, సారీ బట్టలు కూడా ప్రిజర్వ్ చేసుకుంటాం. ఏమవి? మరి ఇవేమో రోజు వేసుకునేవి, ఇవేమో పార్టీకి వేసుకునేవి, ఇవేమో చర్చికి వేసుకునేవి, ఇవి ఇంకో దగ్గరికి వేసుకునేవి కదా, ఆ రకంగా ప్రిజర్వ్ చేసుకుంటాం. ఇంకా ప్రిజర్వ్ చేసుకునేటటువంటి వాటిలో వై ప్రిజర్వ్ ప్రెషియస్ మెటల్, మరి శ్రేష్టమైనటువంటి బంగారము, మరి వెండి, రాగి, ఇటువంటి ఆభరణాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకుంటాం. వై ప్రిజర్వ్ మనీ, జీతం చేసేట ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు మరలా జీతం వచ్చేంత వరకు కూడా కొంత డబ్బుని వెనకబెట్టుకుంటుంటారు. అంత ఖర్చు పెట్టుకుంటే ఎట్లా? అది కొద్దిగా నిల్వ ఉంచుకోవాలి. వై ప్రిజర్వ్ మనీ. వై ప్రిజర్వ్ వాల్యుబుల్ థింగ్స్, చాలా మూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి వాటిని రకరకాల రీతిలో వాటిని భద్రపరచుకుంటాం. ఫ్రిడ్జ్లోనో, బ్యాంకులోనో, లాకర్లోనో, భూమిలోనో, ఎక్కడో ఒక దగ్గర భద్రం చేసుకుంటాం. వీళ్ళందరూ ఎక్కడ భద్రం చేసుకుంటారు? భర్త కంటికి కనబడకుండా చీరల కింద అడుగు భాగంలో, లేకపోతే బియ్యం డబ్బా అడుగు భాగంలో, కొండ అడుగు భాగంలో, లేకపోతే బాత్రూంలో ఎవ్వరు కనపడకుండా ఆ పక్కన ఎక్కడో ఎక్కడో దాచిపెడతా ఉంటారు కదా. దొంగోడికి కూడా ఎక్కడెక్కడ పెడతారో బాగా తెలుసు. మీరు ఎక్కడ పెడతారో, ఎంత సీక్రెట్గా పెడతారో అంత సీక్రెట్స్ వీళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు తెలియ తక్కువ అనుకోబాకండి కదా. ఎంత భద్రం చేసినా కూడా అక్కడికి వెళ్ళే చెయ్యి వెళ్తూనే ఉంటుంది, అక్కడి నుంచి తీసుకునేటటువంటి చెయ్యి తీస్తూనే ఉంటుంటుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. ఒకసారి ఒక వ్యక్తి డబ్బాలో, ఇది ఏముంటుంది దాన్ని కిడ్డీ బ్యాంక్ అంటాం కదా, కిడ్డీ బ్యాంక్లో అప్పుడు ఒక 10 రూపాయలు, అప్పుడు ఒక 5 రూపాయలు, వాళ్ళు ఇచ్చిన 50 రూపాయలు మొత్తం పెట్టుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంట, ఆ వ్యక్తికి ఏం కనపడకుండా ఈవిడ బయటకు కూరగాయలకు వెళ్ళినప్పుడు ఆ అడుగు భాగాన్ని డిసెక్ట్ చేశాడంట. ఇక్కడ అర్థమవుతుందా? ఈవేం పైనుంచి చేసుకుంటూ పోతా ఉంది, ఈ అయ్యగారికి ఏం చేశాడు అప్పున్నప్పుడు ఈ అడుగు భాగాన్ని తీసేసేసి ఇక్కడ నుంచి ఒక 100 రూపాయలు, అప్పుడప్పుడు ఈయనకు అవసరం ఉన్నప్పుడల్లా ఒక 100, అవసరం ఉన్నప్పుడల్లా ఒక 20, అవసరం ఉన్నప్పుడల్లా ఒక 50 తీస్తున్నాడంట. ఈ అమ్మ ఏం చేసింది? ఒకరోజు, అమ్మ నేను తీసుకున్న డబ్బులన్నీ బాగున్నాయని చెప్పి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బాని సీక్రెట్గా ఓపెన్ చేస్తే అందులో ఏం లేవండి, మొత్తం ఖాళీ. అంటే చాలాసార్లు మనం తెలివితేటలతో ఏమనుకుంటాం, బా చాలా చక్కగా దాచిపెట్టుకుంటున్నా కానీ పోయేటటువంటి రీతిలో ఎక్కడి నుంచి పోతున్నాయి మనకు అర్థం కానటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోవాలి. వై ప్రిజర్వ్ మెనీ థింగ్స్ బట్ వై ఫెయిల్ టు ప్రిజర్వ్ ద వాల్యుబుల్ థింగ్స్ అకార్డింగ్ టు ద గాడ్. దేవుని యొక్క దృష్టిలో అమూల్యమైనటువంటి వాటిని మనం దాచిపెట్టుకోకుండా లోకం దృష్టిలో ఏం భద్రం చేసుకోవాలో భద్రం చేసుకొని రోజుకొకసారి వాటిని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంటాం. నా బ్యాంకులో ఇంత ఉంది, పలానా దాంట్లో ఇంత ఉంది, పలానా దగ్గర ఇక్కడ ఉంటుందని అనుభవించేటటువంటి అనుభవాలు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసేదండి తెలుసా, దేవుని యొక్క వాక్యాన్ని మరియ భద్రపరుచుకున్నట్లుగా నీవు నేను కూడా ఈ అమూల్యమైనటువంటి వాడబారినటువంటి స్వాస్థ్యం కలిగించేటటువంటిది, ఎవరికీ పొందలేనటువంటి ఆధిక్యతనిచ్చేటటువంటిది, మహిమ వస్త్రాన్ని ఇవ్వగలిగినటువంటిది, నీ జీవితాన్ని భద్రపరచగలిగినటువంటిది, నీ జీవితాన్ని నిర్దిష్టమైనటువంటి రీతిలో ముందుకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి ఈ వాక్యాన్ని నీవెంతవరకు భద్రం చేసుకుంటున్నావు ఈ ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డ చూడండి అంటాడు, చూడండి, ఆల్ దీస్ థింగ్స్ పెరిష్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిమైన్స్ ఫర్ ఎవర్. ఏవి నువ్వు దాచిపెట్టుకుంటున్నావో బట్టలు చిమ్మెటి కొట్టి చినిగిపోతాయి, డబ్బును దొంగవాడు దొంగతనం చేస్తాడు, లేకపోతే ఏదన్నా భూకంపం కలిగి మొత్తం ఇండ్లకి ఇండ్లు మాయమైపోవచ్చు, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు మొత్తం కొట్టేసుకునవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే నువ్వు ఎక్కడున్నా కూడా ఆ వాక్యం నీతో ఉండేటటువంటిది, నువ్వు పరలోకానికి దేవుని యొక్క సంధికి వెళ్ళినా కూడా అంతవరకు కూడా నీకు వాక్యం నీకు తోడుండి సహాయం చేసేటటువంటిదని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఒకటి రెండు మాటలు చూద్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక
పేతురు రాసిన రెండవ పత్రిక సెకండ్ పీటర్ చాప్టర్ 3 పేతురు రాసిన రెండవ పత్రిక 3:10 చూస్తే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక. అర్థమవుతుందండి, బ్యాంకు లాకర్లో పెట్టుకున్న, విదేశ బ్యాంకుల్లో పెట్టుకున్న, వాటిని బంగారం రూపంలో కన్వర్ట్ చేసి పెట్టుకున్న, బట్టల కింద దాచిపెట్టుకున్న, భూమిలో బిందెలో పెట్టి లంకెల బిందెలాగా ఎక్కడ పెట్టుకుంటే ఎవరికో ఒకటి దొరుకుద్దులు అని అనుకున్న, ఇవన్నీ కూడా లయమైపోయేటటువంటివి. పక్క వాళ్ళతో చెప్పండి ఒకసారి, అవన్నీ లయమైపోవునవి. బాతో చెప్పబాకండి, అమ్మో అయ్యగారు చెప్పమంట, ఇవన్నీ లయమైపోతే మన పరిస్థితి ఏంటి అనుకున్నట్టుగా. ఎందుకు లయమైపోతాయి? దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరచుకోకుండా నీవు దేన్ని భద్రపరచుకుంటూ వెళ్ళినా కూడా దానికి భిన్నమైనటువంటి రీతిలో దేవుని యొక్క జీవాన్ని కలిగావు, దేవుని యొక్క శ్వాసను నీవు కలిగి ఉన్నావు, దేవుని యొక్క రూపాన్ని నీవు కలిగి ఉన్నావు. ఆయన నీ కొరకు రక్తం చెందించాడు, ఆయనను కాపాడుతున్నాడు, తగిన కాలంలో భూమిని తడుపుతున్నాడు, తగిన కాలంలో పంటనిస్తున్నాడు, నీకు తెలివితేటలిచ్చి ఉద్యోగం ఇచ్చాడు, తెలివితేటలిచ్చి సంపాదన ఇస్తున్నాడు. అన్నీ ఇస్తున్నా కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుండా, ఆయన ఇచ్చే వాటంతటి కూడా లోపల పెట్టుకొని దాని మీద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోకపోతే, పేతృపత్రికలో అని జ్ఞాపకం చెబుతున్నాడు, పంచభూతములన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో శబ్దాలతో ఒక సందర్భం జరగబోతుంటా ఉంది, అన్ని శిథిలం కాబోతున్నాయి. నీవు దాచిపెట్టుకున్న బ్యాంకు దగ్గరికి వెళ్ళి మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే, మేనేజర్ గారు నేను దాచిపెట్టుకున్న లాకర్ ఏంటంటే, మేనేజర్ గారి పరిస్థితి అందరికి గందరగోళంగా ఉంటుంది. అప్పుడు మేనేజర్ గారు కనపడ్డు, మేనేజర్ గారు తగిలించినటువంటి ఆ సేఫ్ తాళాలు ఎక్కడ ఉంటాయో తెలియదు, నీ లాకర్ ఏ స్థితిలో ఉంటుందో తెలియదు, అన్ని గజిబిజి గజిబిజి అయిపోయేటటువంటి పరిస్థితి, భూకంపం వచ్చి అంతా కూడా కిచిడీ జరిగేటటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక నీవెక్కడ దాచిపెట్టుకున్నావు, ఏం జరుగుతుంది, నీవెక్కడ ఏమున్నాయో నువ్వు చూసుకోలేకపోయేటటువంటి పరిస్థితి, చివరికి నీ ప్రాణం దక్కించుకోవడం కొరకు కూడా ఎక్కడికి పరిగెత్తాలో పరిగెత్తలేకపోయేటటువంటి పరిస్థితి. కనుక అవన్నీ కూడా మిక్కిలి మరి వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక. అన్ని లయమైపోయాయి, అన్ని దూరం అయిపోయాయి, ఏవి కూడా మనకు సాటి అనేటువంటిది రాదు. అయ్యో నా కారు దగ్గర పెట్టుకున్నంటే కారు దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు. ఒకసారి కొన్నిసార్లు హరికెన్స్ అని కొన్ని మరి విదేశాల్లో వస్తుంటుంటాయి, పెద్ద పెద్ద ప్రవాహాలతో కూడినటువంటి తుఫాన్లు, కార్లు కూడా కొట్టకపోతుంటాయి, బిల్డింగ్లు కూడా కొట్టకపోతుంటాయి. అక్కడ ఎవరైనా నేవీ వాడిని పిలిచి, ఏమండి నన్ను హెలికాప్టర్లో తీసుకుపోతున్నావు కానీ నాకు ఆ కారును కూడా కొద్దిగా హెలికాప్టర్లు తీసుకెళ్తావంటే, ముందు నిన్ను రక్షించుకోమ్మా, నీ కారు పోతే ఇంకొక కారు కొనుక్కోవచ్చు అంటాడు కదా. దేవుని బిడ్డ జ్ఞాపకం ఉంచుకోవాలి, అన్ని లయమైపోయేటటువంటివి, అన్ని కృత్యములు నీటిలోనో అగ్నిలోనో తోసివేయబడేటటువంటివి కనుక, వాటి వైపు చూడకుండా వాటికంటే శ్రేష్టమైనటువంటిది వాక్యాన్ని భద్రం చేసుకున్నావా. మత్తయి వార్తలు అంటాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెదకండి, అవన్నీ మీకు ఇస్తాను. నీతిని వెతకకుండా, రాజ్యాన్ని వెతకకుండా, వాక్యాన్ని భద్రం చేసుకోకుండా ఏం చేయాలి? పెళ్లి కంటే ముందు ఉద్యోగం సంపాదించుకోవాలి, పెళ్ళైన తర్వాత ఇల్లు సంపాదించుకోవాలి, ఇల్లు అయిన తర్వాత కారు సంపాదించుకోవాలి, కారు అయిన తర్వాత ఇంక రెండు స్థలాలు సంపాదించుకోవాలి, అయిన తర్వాత మళ్ళీ ఒక బుడతడు వస్తాడు కనుక బుడతడు కోసం ఇంకోసం సంపాదించుకోవాలి, ఇంకొకళ్ళు వస్తారు కనుక ఇంకొకళ్ళ కొరకు ఇంకో సంపాదించుకోవాలి. ఈ సంపాదనలు కాదు నువ్వు చూడాల్సిందే. దేవుని బిడ్డ జ్ఞాపకం ఉంచుకో, ఏమీ సంపాదించుకోకంటే ముందుగా నీవు అన్నీ సంపాదించుకునేటటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయ. దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన నీతిని మొదట వెతికి, ఆయన రాజ్యాన్ని మొదట వెతికి, అవన్నీ కూడా నీవు పొందుకోవాలని కోరినట్లయితే, ఆ మరి భద్రం చేసుకున్నట్టుగా ఏమని భద్రం చేసుకుంటుంది? గొల్లల సాక్ష్యాన్ని భద్రం చేసుకుంటుంది, దేవదూత యొక్క సందేశాన్ని భద్రం చేసుకుంది, తర్వాత వాళ్ళు ప్రచురణ చేస్తానని జ్ఞాపకం చేసుకుంటుంది, ఆశ్చర్యానికి చూసి జ్ఞాపకం చేసుకుంటుంది, అవన్నీ కూడా తన మనసులో భద్రం చేసుకుంటుంది. She was pondering over all those things. వాటంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ, అభాగ్యురాలైనటువంటి నా జీవితాన్ని ఇంత ధన్యకరంగా మార్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను జన్మనివ్వడం ఎంత గొప్ప ఆధిక్యత అని అనుకుంటా ఉంది. దేవుని బిడ్డ, ఇట్స్ సర్టన్లీ ఎ బిగ్ గిఫ్ట్ టు హర్ ఇన్ హర్ లైఫ్. తర్వాత అంటాడు చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 10:11 మరి సెకండ్ పీటర్ చాప్టర్ 3 Verse 10 and 11, ఇవన్నీ ఇట్లు లయమైపోవునే కనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుము. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎట్లా ఉండాలంట?
ఆధార్ కార్డు సంపాదించుకునే వాళ్ళను, లేదంటే ఓటర్ కార్డు సంపాదించుకునే వాళ్ళను, పాస్పోర్ట్ సంపాదించుకునే వాళ్ళను, అన్నీ సంపాదించుకొని మంటల్లో కలిసిపోవాలను అని చెప్పి రాయలే. ఏమంటున్నాడు ఇక్కడ? ఇవన్నీ సంపాదించుకుని ఎక్కడికో ఎగిరిపోతావు కనుక వాటన్నిటికంటే ముఖ్యంగా నీవు సంపాదించుకోవాల్సింది దేవుని యొక్క కృప, దేవుడిచ్చేటటువంటి రక్షణ, ఆయన యొక్క మాటలను నీవు భద్రం చేసుకున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటిది జరిగినా కూడా, ప్రళయం సంభవించినా కూడా, భయంకరమైనటువంటి వేదన సంభవించినా కూడా, ఆయన చేతితో నిన్ను పైకి తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలో తన విందులో నిన్ను చేర్చుకునేటటువంటి దేవుడు ఈ దేవుడు అయి ఉంటున్నాడు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మాట. రెండవ చూద్దాం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:17, 1 John 1:17, 2:17, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. వాట్ ఈస్ గాడ్స్ విల్? దేవుని యొక్క ఉద్దేశం ఏమైతే ఉంది? ఆయన మాట వినాలి, ఆయన మాటను విని ఆ వాక్యమును హృదయంలో మరీ అభద్రం చేసుకున్నట్టుగా నీవు భద్రం చేసుకున్నప్పుడు లోకమంతా గతించిపోయినా కూడా దానిని నిలిచిపెట్టుకున్నటువంటి వాడు నిత్యము నిలిచేటటువంటి వాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవా, దేవుని ఎంత గొప్ప దేవుడి దేవుడు అంటున్నాడు. 17 అంటారు చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయాయి, ఒకళ్ళకొకళ్ళు అరిచేతుల్లో స్వర్గాలు చూపిస్తుంటున్నారు కదా. ఇది ఈ సిటీని ఇట్లా చేస్తాం, ఈ రోడ్డుని ఇట్లా చేస్తాం, ఇక్కడ ఈ ఫ్లైఓవర్లు ఇట్లా వస్తాయి, మీ కారులో ఇట్లా పోతారు, అట్లా పోతారు. చివరికి కారు కొనుక్కునేదాకా, ఇల్లు కొనుక్కునేదాకా వీడు ఉంటాడు, ఊడిపోతాడు, వీడికే తెలియదు కదండి. ఇంత భయంకరమైనటువంటి రీతిలో చూస్తూ, అబ్బా, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా ఉంటే ఆంధ్రాలో ఉన్నటువంటి వారికి ఎంత గొప్ప ఆశ ఉందండి. మొత్తం సింగపూరేనండి, వైజాగ్ అంటే సింగపూరేనండి, అవునా? కాకినాడ అంటే టోక్యో అండి, జపాన్ అండి. దేవుని బిడ్డలారా, డోంట్ లివ్ ఇన్ ఇల్యూజన్. నీవు భ్రమలో జీవించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఎక్కడ జీవించాలి? నీవు ఉన్న చోటనే నీవు కదలకుండా స్థిరులను, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి వారిని జీవించాలంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావో ప్రాముఖ్యం కాదు, ఏ దేశముకు వెళ్లాలో ప్రాముఖ్యం కాదు. కానీ అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు అడుగు పెట్టిన ప్రతి స్థలమును కూడా నిన్ను ఆశీర్వదించి నిన్ను ఘనమైనటువంటి వాడుగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అయింటున్నాడు. వాక్యమును భద్రం చేసుకునేటటువంటి ధన్యత మనకు కావాలి. మరలా పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter 1:23-24, పేతురు రాసిన మొదటి పత్రిక 1:23-24 చూస్తే, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. గాడ్ ఈస్ గివింగ్ ఏ ఇన్స్ట్రక్షన్ టు అస్. దేవుని అనుసరించేటటువంటి వారికి, దేవుని యొక్క వాక్యం వినేటటువంటి వారికి, వాక్య ప్రకారం నడవాలనుకునేటటువంటి వారికి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మనం కొన్ని దినాల క్రితం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మనం ఏ విధంగా పుట్టాం? వాక్యము చేత పౌలు భక్తుడు కన్నాడంట. శాశ్వతమగు జీవము గల దేవుని యొక్క వాక్యము నుండి మనము పుట్టింపబడినటువంటి వారము గనుక, ఏంటిది, మనిషి యొక్క జీవితం 80 సంవత్సరాలు, కానీ ఇక్కడ శాశ్వతమగు బీజము అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన సంతతి వారిని తరతరముల వరకు తరగనటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహామును 2000 సంవత్సరాల కంటే ముందుగా కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తర్వాత దావీదుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సంతతి వారమైనటువంటి మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడు మిగిలి ఉంటా ఉంది? దేవుని యొక్క కుమారుడుగా ఆయన వాక్యమును అనుసరించి నడిచేటటువంటి వారిని విడువక ప్రేమించేటటువంటి దేవుడు. ఎందుకనగా శాశ్వత బీజం అనేటటువంటి ఆ బీజము నుండి నీవు పుట్టింపబడినటువంటి వాడు, జీవము గల దేవుని ఒక్క వాక్యము నుండి పుట్టింపబడినటువంటి వారము గనుక ఆ వాక్యమునికి జీవమిస్తుంది, ఆ వాక్యమును నడిపిస్తుంటా ఉంది, ఆ వాక్యమును ఆదరిస్తుంటా ఉంది, ఆ వాక్యమునికి శ్రమలో నీకు విడుదలనిచ్చి సహాయం చేసేదిగా ఉంటుందని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. 24వ వచనంలో మరొక సూచన కూడా ఉంది చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏ బొటాక్స్ ఇంజెక్షన్ బొగ్గలకు వేసుకున్నా, లేకపోతే ఎన్ని క్రీములు పైనుండి పూసుకున్నా, ఎంత యంగ్గా కనపడాలనుకున్నా, ఎంత మల్టీవైటమిన్ టాబ్లెట్స్ క్యాప్సూల్స్ వేసుకున్నా కూడా, ముసలోళ్ళం కాకుండా ఎంత అవతారాలు మార్చుకోవడం కొరకు ప్రయత్నం చేసినా కూడా, సర్వ శరీరులు గడ్డిని పోలినటువంటి వారు. గడ్డి పువ్వు యొక్క అందం ఏ విధంగా ఉంటుందంటే, ఉదయం ఆ యొక్క డ్యూ, ఆ మంచు యొక్క బిందువులు దాని మీద పడ్డప్పుడు ఆ ఆకుల మీద, ఆ పుష్పం మీద, ఆ పుష్పం యొక్క పెటల్స్ మీద మనం చూసినప్పుడు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, ఎంత అందంగా ఉంది ఈ ఫ్లవర్ అనుకుంటాం.
కానీ ఎండ తీవ్రత అధికమవుతున్నప్పుడు ఆ మంచు బిందువులు ఆ డ్యూ ఎప్పుడైతే పోతుందో అది తొలగిపోగానే అది నెమ్మది నెమ్మదిగా ముడుచుకోవటం, నెమ్మది నెమ్మదిగా వాడిపోవటం, ఆ పుష్పం నెమ్మదిగా క్రిందికి వంగిపోవటం, కనబడకుండా పోవడం జరుగుతుంటా ఉంది. ఇప్పుడే కనబడినటువంటి అందమైనటువంటి పుష్పము ఎండ తాకిడికి తట్టుకోలేక ఏ విధంగా వాలిపోతుందో సర్వ శరీరులు గడ్డిని పోలినటువంటి వారు. ఒకసారి పక్క వాళ్ళతో చెప్దాం, సర్వ శరీరులు గడ్డిని పోలినటువంటి వారు. పాస్టర్ గారు ఏంటి గడ్డి అని తిడుతున్నాడు అనుకోబాకండి. వీఆర్ కంపేర్డ్ టు ది గ్రాస్, విథౌట్ గ్రాస్. ఎందుకది? మన జీవితము దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే, దేవుని యొక్క విలువైనటువంటి వాక్యాన్ని మరీ భద్రం చేసుకున్నట్టుగా మన హృదయంలో భద్రం చేసుకోకపోతే ఏం జరుగుతుంటా ఉంది? జీవితము వాడిపోయేటటువంటి పరిస్థితి. అయితే చివరి వాక్యం అంటున్నాడు 24వ వచనంలో, 1 పీటర్ 1:24, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అందరం చెబుదాం, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మనం ఎల్లప్పుడూ నిలవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కొంత అర్థమవుతుందా చెప్పేటటువంటి మాట? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. మరియ దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా తన మనసులో భద్రం చేసుకుని దాన్ని తలపోసుకుంటూ ఉంటుందో, షీ వాజ్ పాండరింగ్ ఓవర్ ఆల్ దోస్ మెమరీస్, ఆల్ దోస్ వర్సెస్, ఆల్ దోస్ ప్రొఫెసీస్, ఆల్ దోస్ రెవలేషన్స్. అవన్నీ చేస్తున్నటువంటి మరియకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండేటటువంటిది కనుక బ్యాంక్ బ్యాలెన్స్ ఎల్లప్పుడూ స్టాటిక్గా ఉండదు, మన అందం ఎల్లప్పుడూ స్టాటిక్గా ఉండదు, మనకుండేటటువంటి ఆస్తిపాస్తులు ఎప్పుడు కూడా అదే విధంగా ఉండవు, అవి ఎక్కొచ్చు తగ్గొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండేటటువంటిదిగా ఉంటుంది కనుక ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే నీవు కూడా వాక్యంతో పాటు ఎల్లప్పుడూ నిలిచి ఉండేటటువంటి వాడవని ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. దేవుని బిడ్డలారా, మరొక మాటను చూద్దాం చూడండి. మరి వర్డ్స్ వర్క్స్ ఆఫ్ ద వర్డ్, ఈ వాక్యాన్ని భద్రం చేసుకుంటే ఈ భద్రపరుచుకున్నటువంటి వాక్యం మనకి ఏం చేస్తుంటా ఉంది? ఉదాహరణకు ఈ యొక్క ఆహారాన్ని తింటున్నాం, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం, మంచి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తిన్నాం. తిన్న తర్వాత లోపలికి వెళ్ళినటువంటి ఆహారం ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుందా? మోతాదుగా తింటే ఇబ్బంది పెట్టదు. నువ్వు తగుమాత్రం తింటే ఏం చేస్తుంది? అది నీకు జీర్ణమవుతుంది. జీర్ణశక్తి ద్వారా, జీర్ణక్రియ ద్వారా నీ నరాలకి బలం ఇస్తుంటుంది, రక్తపుష్టి కలుగుతుంటా ఉంది, నిన్ను శక్తివంతుడిగా ముందుకు తీసుకుని వెళుతుంటా ఉంది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఫుడ్, వాట్ యు ఇంటేక్. నీవు లోపలికి తీసుకునేటటువంటి ఆహారము నీకు ఆ విధంగా దోహదపడుతుంటా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే నీ కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏంటో త్వర త్వరగా చూద్దాం. ప్లీజ్ టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రియల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము, బుక్ ఆఫ్ హీబ్రూస్ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగ ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. శోధన అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ కానొటేషన్, ఇట్ ఇస్ ఎ పాజిటివ్ కానొటేషన్. దేవుని బిడ్డలారా, నాకేదో శోధన వచ్చిందండి, దేవుడు నన్ను శోధిస్తున్నాడండి. దేవుడు శోధించడు ఎప్పుడు కూడా. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. దేవుడు కొన్ని శోధనలను అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తున్నాడు చూడండి. ఈ యొక్క ముడి బంగారము భూమిలో నుంచి ఆ యొక్క గనిలో నుంచి తవ్విన తర్వాత దాన్ని నేరుగా ఒక తాడు కట్టి మనం మెళ్ళలో వేసుకోం. దాన్ని ఏం చేస్తాం? చాలా హీట్కి ప్రత్యేకమైనటువంటి ఆ వేడికి దాన్ని గురిచేసి కరగబెట్టిన తర్వాత దానిలో ఉన్నటువంటి ముడి లవణాలన్నింటినీ కూడా బయటికి పారవేసి స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని ఒక చక్కని ఆభరణ రూపంలో చేసి అప్పుడు దాన్ని ధరించడం కొరకు ఇష్టపడుతుంటుంటాం. ముడి బంగారం తీసేయాలంటే ఇట్ హ్యాస్ టు అండర్గో ఎ పర్టిక్యులర్ టెస్ట్. నీవు నేను కూడా శుద్ధమైనటువంటి సువర్ణంగా నీ జీవితము నా జీవితం మారాలంటే నీవు శోధనల వలయంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళగలగాలి, కష్టాలనేటటువంటి వలయంలో నుంచి బయటికి వెళ్ళగలగాలి, పరీక్షలు అనేటటువంటి వలయంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళగలగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తన కృపను జోడించి అయినటువంటి మరకలన్నింటినీ కూడా, కలిగినటువంటి దెబ్బలన్నింటినీ కూడా, కలిగినటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి అంతటిని కూడా ఆయన రక్తముతో కడిగి శుద్ధి చేసి పవిత్రమైనటువంటి వాడుగా చేసి హీఈస్ ద టెస్టెడ్ పర్సన్. ఏమంటాడు? దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాడంట, అయ్యా లోకంలో ఉండేటటువంటి శ్రమలన్నింటినీ కూడా అనుభవించి, ఇబ్బందులను కూడా అనుభవించి, వారి యొక్క వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కొని వాటిని తెల్లగా చేసుకునేటువంటి వారు వీరే అని దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. దేవుడు బిడ్డరా, శ్రమలను సహించేటటువంటి వారుగా ఏం చేస్తాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 అంటాడు, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటిది. వాట్ డస్ దిస్ వర్క్ డూ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్?
దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకుంటే మనల్ని ఏం చేస్తుంది? దేవుని వాక్యము సజీవమైంది కనుక నిన్ను కూడా సజీవుడిగా చేస్తుంటుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చ్యవన్ప్రాష్ తింటేనో, హార్లిక్స్ తాగితేనో, పండ్లు తింటేనో, మార్నింగ్ వాక్ వెళ్తేనో ఆరోగ్యవంతులుగా ఉండడం కాదు. కలాం గారు పాపం అన్నీ చేసేటటువంటి వాళ్ళు. ఆయన టైంకి రాగానే వెళ్ళిపోయాడు. ఆయన నిలబడి పోడియం దగ్గర లెసన్ చెప్తూనే మాట్లాడుతూనే కుప్పగూలి చనిపోయాడు. మనిషి యొక్క జీవితము ఎప్పుడు ఆయన పిలుస్తాడో అప్పుడు వెళ్లాల్సిందే. నేను ఇంతకంటే ఎక్కువగా ఉంటాను ప్రభు అంటే ఉండడానికి వీల్లేదు. నిన్ను సజీవుడిగా సజీవురాలుగా చూడగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటిదే. ఇఫ్ యూ కీప్ దట్ వర్డ్ ఇన్ యువర్ మైండ్ దట్ విల్ మేక్ యూ ఎన్ ఇటర్నల్లీ లివింగ్ పర్సన్. దేవుని యొక్క సన్నిధిలో నిత్యము నిలిచిండేటటువంటి అనుభవాన్ని దేవుని యొక్క వాక్యము సజీవమైనదై నీకు చేయగలదని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. రెండవది ఏమంటున్నాడు? బలము కలిగినటువంటిదై. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? బలమిస్తుందంట. దేవుని యొక్క వాక్యం ఏం బలమిస్తుంటా ఉంది? చీకటి పడితే భయం, ఒంటరిగా ఉంటే భయం, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం, ప్రయాణం చేయాలంటే భయం, విమానం ఎక్కాలంటే భయం, యాక్సిడెంట్ అయిన తర్వాత రైలు ఎక్కాలంటే భయం. అంటే ఈ భయములన్నింటిల నుండి ఏం చేస్తుందంట? బలమిచ్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం నుండి బలమిచ్చినప్పుడు ఈ బాడీ బిల్డర్ లాంటి సిక్స్ ప్యాక్ బలం కాదు నేను చెప్పేటటువంటిది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? నీ ఆత్మకు, నీ మనసుకు బలమిచ్చేటటువంటిది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మొదటిది సజీవమైనటువంటిది, రెండవది బలము కలిగినటువంటిది, మూడవది రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను. రెండంచులు అనగానే ఇంతకుముందు పాత కాలంలో ఒక బ్లేడ్ వచ్చేది, ఇప్పుడన్నీ కూడా ట్విన్ బ్లేడ్స్ వస్తున్నాయి. దట్ ఈస్ డిఫరెంట్. ఈ బ్లేడ్కి ఇటుపక్క షార్ప్నెస్ ఉంటుంది, ఇటుపక్క షార్ప్నెస్ ఉంటా ఉంది. ఈ బ్లేడ్ని ఎటు కదిపినా కూడా ఆబ్జెక్ట్ విల్ బి కట్ ఇన్ టు పీసెస్. ఏ దేని దగ్గరికి తీసుకెళ్తున్నావో అది కట్ చేయబడుతుంటా ఉంది. ఈ బ్లేడ్ ఇటు వెళ్తే అటు కట్ చేయబడుతుంటా ఉంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? ఇటు కట్ చేస్తుంది, అటు కూడా కట్ చేస్తుంది. అంటే ఏంటది? నీవు మంచిగా ఉండకపోతే నీ జీవితాన్ని ఎటైనా కూడా ప్రూన్ చేయగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. దట్ విల్ బి మూవింగ్ లైక్ దిస్. దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యము సజీవము కలిగినటువంటిదై, బలము కలిగినటువంటిదై, రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను వాడి కలిగినటువంటిదై. ఇంకోటి ఏం చేస్తుందంట? హృదయాన్ని, తలంపులను శోధించగలిగినటువంటిది. దావీదు తన కుమారుడు సొలొమోను ఇద్దరు మాట్లాడుకున్నటువంటి మాట ఏంటి? నాయన సొలొమోను, హృదయాంతరంగాన్ని పరిశోధించేటటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు, హృదయం లోపల దాగినటువంటి ప్రతి కుటిలాన్ని కూడా గమనించేటటువంటి దేవుడు ఈ దేవుడు అంటున్నాడు. పైకి ప్రైజ్ లాడ్ చెప్తూ లోపల తిట్టుకుంటుంటే లోపల దాగినటువంటి ప్రతిదాన్ని కూడా గమనించేటటువంటి దేవుడు. బాగున్నారు సిస్టర్ అని పైనుంచి పలకరించి లోపల అబ్బా ఎప్పుడు పొద్దున్న ఏమే కనపడిందా అనుకుంటారు చూడండి. ఎప్పుడన్నా జరుగుతుందా మనకి ఇటువంటి జరుగుతుందా? కొన్ని ఫంక్షన్స్కి పెద్దవాళ్ళని పిలుచుకుంటాం. పిలుచుకున్న తర్వాత ఏం చేస్తాం? కొంతమందిని మాత్రమే లేచి ఆ కార్యంలో పాల్గొనిస్తాం, కొంతమందిని లేవనివ్వం. అంటే కారణం ఏంటి? లోపల ఏదో ఒక కుచితం ఉంది. ఈ విధవరాలు వచ్చి నాకేదైనా చేస్తే, నా బిడ్డకి ఏదైనా చేస్తే నా బిడ్డ జీవితం ఆశీర్వదించబడదేమో అనేటటువంటి ఆలోచన. యు నీడ్ టు బ్రేక్ దట్ బ్యారియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క నామము చేత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునేటటువంటి నీవు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించేటటువంటి నీవు, యూ హ్యావ్ టు స్టాండ్ బియాండ్ ఆల్ దిస్ వరల్డ్లీ ప్రాక్టీసెస్. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల నుండి, క్రియల నుండి, కార్యాల నుంచి నీవు ధైర్యముగా నిలబడేటటువంటి అనుభవానికి నీవు రాగలగాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకున్నప్పుడు నీవు సజీవమైనటువంటి వాడుగా ఉండగలవు, ఎటువంటి వాటికంటే బలము కలిగినటువంటి వాడుగా ఉండగలవు, ఏ సందర్భాన్నైనా ఎదుర్కొనేటటువంటి ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి శక్తిని కలిగి ఉండగలవు, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. నీవు ఎక్కడికి వెళుతున్నా కూడా నీకు క్షేమస్థితిని, నీకు ఆదరణను, నీకు బలమును, నీకు ధైర్యాన్ని సమకూర్చేదిగా ఉంటా ఉంది. నీ హృదయం లోపల ఉన్నటువంటి చెడు తలంపులను సరిచేసేదిగా ఉంటా ఉంది, మంచి తలంపులను బలపరిచేదిగా ఉంటుందని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ చూడండి, ఈ యొక్క బలముని గురించి చూస్తే కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. సెకండ్ కొరింథియన్స్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ టెన్ వర్స్ 4. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10:4 మా యుద్ధోపకరణములు ఎలా ఉన్నాయంట? శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవైనవి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఎటువంటి యుద్ధోపకరణాలు ఇచ్చాడంటే మనకి ఎటువంటి యుద్ధోపకరణాలు ఇచ్చాడు? షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు బుల్లెట్ ప్రూఫ్ చేసుకొని, ఫైర్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకుని వెళ్ళారా దాంట్లోకి? ఏమా వింటున్నారా? షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు లోపల పడవేయబడినప్పుడు నిర్దాక్షిణ్యంగా వెనక్కి చేతులు కట్టేశారు. చేతులు కట్టేసిన తర్వాత ఆ యొక్క అగ్నిగుండాన్ని రెట్టింపుగా చేశారంట, ఎక్కువగా మండేటట్టుగా చేశారు.
అగ్నిగుండంలో ఆ రాజు మాట విన్నందుకు బలమైనటువంటి యోధులు వాళ్ళ ముగ్గురును పట్టుకొని 1, 2, 3 అని చెప్పి దూరంగా అంత అగ్నిగుండంలో విసిరేస్తే విసిరేయబడినటువంటి వాళ్ళు లేచి తిరుగుతున్నారు. అందులో విసిరేసినటువంటి ఆ బలవంతులు మాడి మసైపోయారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు బలము కలిగినటువంటి వాడు. మన దేవుడు సజీవమైనటువంటి వాడు. మన దేవుడు శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు. మన దేవుడు సందర్భానుసారంగా నిన్ను బలపరిచి నిలబెట్టగలిగినటువంటి వాడు. ఎటువంటి ఫైర్ ప్రూఫ్ వేసుకున్నాడు వాళ్ళు? కట్టివేసినటువంటి చేతుల యొక్క తాళ్లను ఆ అగ్ని తెంచగలిగింది, కానీ అగ్ని లాంటి ఈ ముగ్గురిని ఆ అగ్ని దహించలేకపోయింది. ఎంత గొప్ప మాట! దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. దేవుడు సజీవం కలిగినటువంటి వాడు గనుక, సజీవుడైనటువంటి దేవుడు షడ్రకు మెషకు అభిజ్ఞలు అగ్నిగుండములో పారవేయబడినప్పటికీ కూడా వాళ్ళని సజీవుల లెక్కలో నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అయ్యుంటున్నాడు. నీవు అగ్నిగుండంలో నుంచి వెళుతున్నా కూడా మరి అగ్ని నిన్ను కాల్చలేదు. నది గుండా వెళుతున్నా నది నిన్ను ముంచలేదు. జల ప్రవాహాలు నిన్ను కొట్టివేయలేవని ప్రవక్త ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడో, యువదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకున్నట్లయితే నీకు కొదువు లేకుండా చేసేటటువంటి వాడు, నదీ ప్రవాహాలను దాటేటట్లుగా చేయగలిగినటువంటి వాడు, అగ్ని లాంటి సమస్యలు వచ్చినా కూడా నిన్ను షడ్రకు మెషకు అభిజ్ఞల వలె నిలబెట్టగలిగినటువంటి వాడు, దానియేలు వలె సింహపు బొమ్మలో పడవేయబడినప్పుడు కూడా సింహముల యొక్క నోళ్లను బలమైనటువంటి హస్తముతో మూయగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అయ్యుంటున్నాడు. దట్ ఈస్ ద పవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. ఆ శక్తిని నీకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 10:4 అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను సహితము పడద్రోయ జారినటువంటి శక్తి కలిగినటువంటి యుద్ధోపకరణములు. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ ఎరుకో పట్టణం చుట్టూ ప్రార్థన చేస్తూ స్తోత్రాలు చేస్తూ తిరుగుతున్నప్పుడు ఆ ఎరుకో గోడలు కూల్చబడినటువంటి అనుభవాన్ని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. సాతానుడు నీ చుట్టూ కట్టినటువంటి ఆ కోట గోడలను కూల్చగలిగినటువంటి యుద్ధోపకరణాలని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ చుట్టూ ఉంచినటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితి, నీ చుట్టూ ఉంచినటువంటి ఆర్థికమైనటువంటి ఒత్తిడి, నీ చుట్టూ ఉంచినటువంటి ఆర్థికమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు, నీ చుట్టూ ఉంచినటువంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి, ఎటువంటి వలయాన్ని సాతానుడు నీ చుట్టూ కుట్టినా కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? దుర్గములను పరద్రోయజాలినటువంటి శక్తి కలిగినటువంటి దాన్ని నీకు దేవుడు ఇవ్వాలని కోరుకునేటటువంటి వాడని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇందాక పాటలో మన వెంకటరావు గారు పాడినటువంటి పాటలు చూడండి. 119వ కీర్తన 105వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైంది. Psalm 119:105. 119వ కీర్తన 105వ వచనంలో కీర్తనకారుడైనటువంటి దావీదు ఎంత చక్కని మాట అంటాడంటే, అయ్యా చీకటి, నేను వెలుగులో నడుస్తున్నా కూడా నా జీవితము చీకటిమయమైపోతుంది. వాట్ ఈస్ ద రీజన్? చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, చిట్ట చివరికి 5 రూపాయలు కూడా జేబులో మిగలడం లేదు. మరి బిజినెస్ చేస్తున్నారు, చిట్ట చివరికి కిలో బియ్యం కూడా ఇంట్లో మిగలడం లేదు. కారణం ఏంటి? నీ జీవితము చీకటిగా మారడానికి కారణమేమనగా, దేవుని మీద ఆధారపడవలసినటువంటి రీతిలో ఆధారపడకుండా నీ ఉద్యోగాన్ని ఆసరా చేసుకున్నావేమో, నీ బిజినెస్ని ఆధారం చేసుకున్నావేమో, నీ తెలివితేటలను ఆధారం చేసుకున్నావేమో, నీ శక్తిని ఆధారం చేసుకున్నావేమో. జాగ్రత్త స్వామి. మరియా దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకుని తలపోసుకుంటున్నందువల్ల శక్తివంతురాలుగా ఏ విధంగా నిలబడగలిగిందో, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు నీ ఉద్యోగం కాదు నేను నడిపించేటటువంటిది, నీ బిజినెస్ కాదు నేను బలపరిచేటటువంటిది, నీకున్నటువంటివి వెనుకున్నటువంటి నిలువలు కాదు నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటిది. దేవుని యొక్క వాక్యం సజీవమైనటువంటిదై బలము కలిగినటువంటిదై నీ హృదయం లోపల ఉన్నటువంటి నీ అంతరంగమైనటువంటి ఆలోచనను గమనిస్తూ నీకు శక్తినివ్వగలిగినటువంటిది కనుక దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకుంటూ ఇక్కడ అంటాడు చూడండి. మరి మనం చదువుకున్నటువంటి దానిలో నీ వాక్యము నా పాదముకు దీపమయ్యా. అయ్యా నా బిడ్డ చదువులో ముందుకు వెళ్ళాలనుకుంటుంది కానీ అంత చీకటి కనబడుతుందయ్యా. అయ్యా నా బిడ్డ వివాహంలో సెటిల్ అవుతుంది కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఏమీ కనపడడం లేదయ్యా, చీకటి. అయ్యో నాకు నా యొక్క భర్త మంచి ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాడు కానీ అంత చీకటి కనపడుతుందయ్యా. ఆరోగ్య విషయంలో ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం కానీ అంత చీకటి కన్ఫ్యూజన్ కనపడుతుందయ్యా. దట్ ఈస్ ద డార్క్నెస్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ దిస్ మార్నింగ్. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడేటటువంటి మాటలో నీ పాదములకు నీవు నడిచేటటువంటి జీవిత ప్రయాణములో నీ ముందు భాగం అంతా కూడా చీకటిగా కనపడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే భద్రం చేసుకుంటావో, ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ లైక్ ఎ టార్చ్ లైట్ టు యూ. టార్చ్ లైట్ ఏం చేస్తుంటా ఉంది? ఆ టార్చ్ చేసుకుని దాన్ని నొక్కగానే ముందుకు లైట్ వస్తుంటా ఉంది. ఆ లైట్లో చక్కగా నువ్వు నడిచేటటువంటి అనుభవాన్ని దేవుడిని కలిగిస్తుంటున్నాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంటా ఉంది. రెండవది ఏమంటాడు, నా త్రోవకు వెలుగుగా ఉంటా ఉంది. నీ త్రోవంతో కూడా వెలుగుగా ఉన్నప్పుడు యూ కెన్ వాక్ కేర్ఫుల్లీ, యూ కెన్ డ్రైవ్ కేర్ఫుల్లీ, యూ కెన్ రన్ కేర్ఫుల్లీ, అండ్ యూ విల్ నాట్ స్టంబుల్ ఇన్ యువర్ పాత్ ఎట్ ఆల్.
నీవు నడిచేటటువంటి మార్గంలో వెలుగు, నీ త్రోవ నిండా కూడా ఎప్పుడైతే వెలుగుంటుందో, నీ ఆలోచన అనేటటువంటి త్రోవలో వెలుగుంటుందో, నీ దృక్పథం అనేటటువంటి త్రోవలో వెలుగుంటుందో, నీ పద్ధతి అనేటటువంటి త్రోవలో వెలుగుంటుందో, ఏమంటావు? ఏమండి, పెద్దోళ్ళందరిట చెప్పారు కానీ వాక్యం ఎట్ట చెప్తుంది ఏంటి? క్రిస్మస్ వచ్చినప్పుడు మనం మామిడాకులు పెట్టుకోవచ్చా? సంక్రాంతికి అందరూ తోరణాలు పెట్టుకున్నట్టు మనం కూడా పెట్టుకోవచ్చా? అందరూ అవి చేసినట్టు మనం కూడా చేసుకోవచ్చా? ఏమిటది? నీ త్రోవ ముందు అపవాది చీకటి తంత్రాలని పెడుతున్నాడు కనుక యూ షుడ్ స్టాండ్ బియాండ్ ఆల్ దోస్ థింగ్స్. దానికి భిన్నమైనటువంటి రీతిలో నువ్వు నిలబడి వాక్యమునకు ఆధారమైనటువంటి దేవుణ్ణి నీవు నమ్మగలిగినప్పుడు, ఆధారభూతుడైనటువంటి దేవుని యొక్క ఉనికిని నీవు కలిగినప్పుడు, నీ పాదములకు దీపముగా ఉండి నీ త్రోవను వెలుగుగా చేసి నీవు అడిగిన దానికంటే, నీవు కోరుకున్న దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు ఈ దేవుడు అయించున్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో నా జీవితాల్లో కలిగేటటువంటి ఆశీర్వాదాలు చెప్పక నేను మానను. మొన్నటి దినాన నేను జోసెఫ్ గారు ఒక దగ్గరికి మీటింగ్కి వెళ్తున్నాను. వెళ్ళేటటువంటి సమయంలో అంతకు ముందు రోజు చాలా బాధతో క్లారా ఫోన్ చేసింది. ఫోన్ చేసి, డాడీ మమ్మీ కీప్ ఇన్ ప్రేయర్ అబౌట్ మై జాబ్. కాంట్రాక్ట్లో ఉన్నటువంటి జాబ్, ఎక్కువ మంది ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ జాబ్సే ఉంటాయి, కానీ ఆ కాంట్రాక్ట్ జాబు ఎప్పుడు ఊడిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భాల్లో ఈరోజు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. 2 వీక్స్ దాటిపోయింది, ఈరోజు మాకు రిజల్ట్స్ జరగబోతున్నాయి, ఈరోజు ప్రార్థన చేయండి. ఒక్కొక్కళ్ళని పైకి పిలిచి అడుగుతున్నారంట. అడుగుతున్న ఒకటే మాట చెప్పాను, 1000 మంది ఒక పక్క ఉన్నా, 10,000 మంది ఒక పక్క ఉన్నా కూడా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వక మానడు. దట్ షుడ్ బి ద ప్రామిస్. ఐ స్టార్టెడ్ డ్రైవింగ్ అండ్ వీ వెంట్ ఫర్ ఎ మీటింగ్. ఆ మీటింగ్ మధ్యలో దారిలో ఉన్నప్పుడు ఒక వార్త వస్తుంటుంది. ఏమొస్తుంటా ఉంది? ఎంతమందిని ప్రూన్ చేశారు, ఎంతమందిని జాబ్లను తీసేశారు, కానీ మై గాడ్ హ్యాస్ గివెన్ మీ ప్రమోషన్, మై గాడ్ హ్యాస్ మేడ్ మై జాబ్ పర్మనెంట్. నీ పాదములకు దీపమును, నీ త్రోవలకు వెలుగునిచ్చేటటువంటి దేవుడు ఈ దేవుడు అయించినాడు. దేవుని బిడ్డారా, ఏవి బోధిస్తున్నావో, ఏది నమ్ముతున్నావో, ఏది విశ్వసిస్తున్నావో, దానిలో నీవు స్థిరమైనటువంటి పునాది మీద నీవు నిలబడగలిగేటటువంటి ధన్యతను నీ దేవుడు నీకు ఇవ్వాలని కోరుకునేటటువంటి వాడు. నీ ముందు ఎంత చీకటి కనపడుతున్నా కూడా, అయ్యో ఐ హావ్ బీన్ ట్రయింగ్ సో మెనీ మెథడ్స్, ఇన్ని మెథడ్స్ నేను పాటిస్తున్నాను, ఇన్ని ఆలోచన కలిగి ఉంటున్నాను, ఇంతమందిని సంప్రదిస్తున్నాను, ఇంతకాలం నుంచి వేచి ఉంటున్నాను, వై దిస్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ కమింగ్ టు మై డోర్ స్టెప్. నాకున్నటువంటి ఆ నా గృహద్వారం దగ్గరికి ఆశీర్వాదం ఎందుకు రావడంలో తెలుసా? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉండకపోవడమే దానికి కారణం. హృదయంలో వాక్యం ఉండకుండా ఏమేమో పెట్టుకుని ఐహిక విచారముల చేత ఉన్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటా ఉంది? ఆ విత్తనము విత్తనట్టుగానే ఉంటా ఉంది, మొలిసినట్టుగానే మొలుస్తుంటా ఉంది. ఐహిక విచారముల చేత ఆ వేరు లోపలికి వెళ్ళలేకపోయింది కనుక, విశ్వాసములు నిలబడలేకపోయింది కనుక, నీతిని ఆధారం చేసుకోలేకపోయారు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టుగా విని భద్రం చేసుకోలేకపోయారు కనుక ఆ మొక్క వెండిపోతుంటా ఉంది, నిరాశ కనబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ, ఆ మొక్క ఎదిగి ఫలించాలంటే హృదయంలో నీ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకునేటటువంటి స్థితి ఏదైతే కలసం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 119వ కీర్తన 50వ వచనంలో మరొక అద్భుతమైనటువంటి మాటను కీర్తనకారుడు రాస్తున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించింది. కొన్ని వారాల క్రితం ఈ వాక్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. కీర్తనకారుడు రాజైనటువంటి వాడికి ఏం చేసిందంట, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నథింగ్ ఎల్స్ లార్డ్. నాకున్నటువంటి సెక్యూరిటీస్ కాదు, నాకున్నటువంటి కోటగోడలు కాదు, నాకున్నటువంటి అంతఃపురం కాదు, నాకున్నటువంటి యోధులు కాదు, నన్ను బ్రతికించేది నీ వాక్యమే నన్ను బ్రతికించిందయ్యా. ఇఫ్ యూ కీప్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ మైండ్, దట్ విల్ మేక్ యూ టు లివ్ లాంగర్ అండ్ లాంగర్. అంటే దీర్ఘాయుష్ కలిగి ఉండటం మాత్రమే కాదు, ఇక్కడ జీవించిన జీవితం ముగించుకున్న నిత్యరాజ్యంలో నిత్యం ఉండేటటువంటి అనుభవాన్ని దేవుడు నిక్కవాలని కోరినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ వాక్యం నన్ను బ్రతికించింది. రెండవది అంటాడు, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించింది. బాధ నుండి నెమ్మది కావడం కొరకు వేరు వేరు ప్రత్యామ్నాయాల కొరకు వెళ్ళేటటువంటి క్రైస్తవులు కూడా లేకపోలేదు. మరి కొంతమంది మత్తు పదార్థాలకు బానిసలైతే, కొంతమంది గుట్కా లాంటి వాటికి బానిసలైతే, కొంతమంది వ్యసనాలకు బానిసలైతే, కొంతమంది స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోయేటటువంటి స్థితికి బానిసలు అవుతుంటున్నారు. కానీ దేవుడు అంటాడు చూడండి, యూదయ కాలసంలో కీర్తన కారు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో అదే అయ్యా నాకు నెమ్మది కలిగించింది. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ గ్రేటర్ పీస్, దేవుని యొక్క సమాధానాన్ని నీవు అనుభవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవడం ఎంతైనా అవసరమని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డ, మరి కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు చూస్తే కష్టాలలో ఆదరణ ఇచ్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం అని బోధించబడుతుంటాం. సమయం లేదు కనుక నేను త్వరగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అపొస్తలుడైన పౌలు ఆనాటి కొరింత సంఘానికి రాసినటువంటి లేఖలు అంటాడు. కొరింతలకు రాసిన 2వ పత్రిక 3:4 వచనంలో నీకెప్పుడు కష్టం కలుగుతుందో, ఎప్పుడు ఆపద కలుగుతుందో, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడు దిక్కులేనటువంటి పరిస్థితి కలుగుతుంటా ఉందో, నీకు ఆదరణ కలగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. యోహాను రాసిన 5వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే నీవు అడిగేటటువంటి దానికి జవాబునిచ్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం. ఏమడుగుతున్నావు, అడిగిన దాన్ని నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే కారణం ఏమనగా నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం యొక్క ఆ యొక్క ప్రయారిటీ సమ్వేర్ ఇట్ ఈస్ స్టాండింగ్ లాంగ్ ఇన్ ది క్యూ, లాస్ట్ ఇన్ ది క్యూ. చూడండి, మొట్టమొదటిదే ఉంటాం, రోటీ కపడ మకాన్. తినడానికి రోటీ కావాలి, వేసుకోవడానికి కపడా కావాలి, నివసించడానికి గృహం కావాలి. ఇవి ప్రిన్సిపల్ బేసిక్ నీడ్స్ అని జ్ఞాపకం చేస్తున్నాం. కానీ చాలామందికి, క్రైస్తవులకు మనకు అర్థం కావాల్సిన సత్యం ఏంటంటే, తినటకు ఆహారం ఇచ్చేటటువంటి వాడు, ధరించుటకు వస్త్రం ఇచ్చేటటువంటి వాడు, నివసించుటకు గృహం ఇచ్చేటటువంటి వాడు, పక్షుల కంటే శ్రేష్టంగా చూసేటటువంటి వాడు, అడిగిన దానంతటిని పొంది ఉన్నట కొరకు అనుగ్రహించేటటువంటి దేవుడు నీ దేవుడు కనుక మొట్టమొదటి ప్రాధాన్యత ఆయన నీతిని వెదకేటటువంటి వారుగా, ఆయన వాక్యాన్ని చదివి భద్రపరచుకునేటటువంటి వారంగా, వాక్య ప్రకారము అడుగులు వేసేటటువంటి వారుగా జీవించాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. దేవుని బిడ్డ, యువదయకాల సమయంలో కష్టాల్లో ఆదరణ పొందాలన్నా, నీకున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నీ కలిగేటటువంటి ప్రతి సంభవానికి జవాబు పొందాలన్నా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 Philippians 4:19 పౌలు భక్తులకు చక్కని మాటను రాస్తూ అంటాడు, ఆయన ఐశ్వర్యము కలిగినటువంటి నిధిలో నుండి మీ ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడు ఈ దేవుడు అయి ఉంటున్నాడు. ఆయనకంటూ ఒక నిధి ఉంది. ఏమి నిధి అది? ఐశ్వర్యము కలిగినటువంటి నిధి అని దానికి పేరు. అందరం చెప్దామా, ఏమి నిధి అంటే దేవుని దగ్గర ఉన్న నిధి? చెప్పండి, ఐశ్వర్యము కల నిధి. ఐశ్వర్య రాయ, మంచిగా చెప్పండి, ఏమి నిధి అది? ఐశ్వర్యము కలిగినటువంటి నిధి. ఐశ్వర్య వరకే అర్థమవుతుంది మనకి, నిధి సంగతి అర్థం కావడంలే కదా. ఐశ్వర్యము కలిగినటువంటి నిధి నుండి ఏం చేస్తాడంట, మీ ప్రతి అవసరమును తీర్చుడు. పక్క వాళ్ళతో చెప్పండి, పక్క వాళ్ళతో తట్టి చెప్పండి, ఒకసారి చెప్పండి, పక్క వాళ్ళు ఇట్లా కొట్టి చెప్పండి, నెమ్మది నెమ్మది కొట్టండి, గట్టి కొట్టి బాకండి, ఇట్లా కొట్టి, ఆయన ఐశ్వర్యము కలిగిన నిధి నుండి మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమెన్. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అట్లగునుగాక అని కదా. ఐశ్వర్యం కలిగినటువంటి నిధి నుండి ఏం అవసరం? ఆరోగ్య సంబంధమైనటువంటి అవసరం, లేకపోతే బిడ్డలకు సంబంధాలు వచ్చే అవసరం, లేకపోతే ఇల్లు కట్టుకునే అవసరం, కుమారులకు కుమార్తెలకు జాబులు వచ్చే అవసరం, లేకపోతే మనం మంచిగా స్థిరపడేటటువంటి అవసరం, చక్కగా క్షేమంగా ఉండేటటువంటి అవసరం, సమాధానంగా ఉండేటటువంటి అవసరం, ఈ అవసరతలన్నింటినీ తీర్చేటటువంటి వాడు నీ దేవుడు కనుక నువ్వేం చేయాలి? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. లేదా దేవుని యొక్క వాక్యం కనపడగానే ఇట్టిట్టు అనుకొని పోవడం కాదు. చాలామందికి ఏదో ఒక అలవాటు కదా. ఏం చేస్తాం, ఎక్కడో ఒక దగ్గర పాపం యేసుక్రీస్తు ప్రభు వేలాడినట్టుగా ఒక స్టాచ్యూ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి హృదయంలో భద్రం చేసుకోడు, ఇట్టిట్టు అనుకొని వెళ్ళిపోయి తాగింటికి వెళ్ళిపోయి పడుకుంటారు కదా. దౌర్భాగ్యమైనటువంటి విషయం, పరిస్థితి. దేవుని బిడ్డ, వాక్యాన్ని కంట్లకు అద్దుకోవడం కాదు, లేకపోతే ఎక్కడో స్టాచ్యూ మందిరాన్ని చూసి చెంపలు వేసుకొని తూకుంటూ ఇంటికి వెళ్ళడం, తూలుకుంటూ ఇంటికి వెళ్ళడం కాదు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. సో వాట్ షుడ్ వి డూ? ఇందాకేమనుకున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని గురించి నేర్చుకున్నాం, మరి ఏ విధంగా భద్రం చేస్తుందో నేర్చుకున్నాం. రెండవది, దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఏం చేస్తుందో నేర్చుకున్నాం. చివరిగా, వాట్ షుడ్ వి డూ, మనం ఏం చేయాలి అనేటటువంటి దాని గురించి రెండు మాటలు చెప్పి బలారాధనలో పాల్గొనాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి నువ్వేం చేయాలనేటువంటి దానిలో మొట్టమొదటి సూచన, స్టడీ ఎక్స్ప్లోర్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. నువ్వేం చేయాలి? మొట్టమొదటి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని అన్వేషించాలి. మూడవది, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి చదవాలి. ఏమండి, చదవటం నాకు అర్థం కాదు కదండి, చదవటం నేను నేర్చుకోలేదని కానీ తప్పిపోవడం కాదు. ఇక్కడ ఏదైతే వాక్యం బోధించబడుతుందో ఆ వాక్యాన్ని నీవు హృదయంలో భద్రపరచుకోగలగాలి. ఆ వాక్యాన్ని నువ్వు నెమరవేయగలగాలి. జంతువుకి చదవచ్చా? జంతువు డాక్టర్ దగ్గరికి వెళుతుందా? జంతువుని మనం తీసుకెళ్ళాలి కదా. కానీ పొలంలో విడిచిపెట్టినప్పుడు కడుపు నిండా దొరికిన సమయంలో మేత మేస్తుంటా ఉంది. మేత మేసిన తర్వాత అరక దున్నించుకొని లేకపోతే బండి లాగించుకొని అయిపోయిన తర్వాత విరామ సమయంలో ఒక చెట్టు కింద కట్టేస్తే ఏం చేస్తుంది? లేకపోతే పశువుల శాలలో కట్టివేసినటువంటి ఆ పశువు ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి పచ్చికనంతటిని కూడా బయటకు తీసుకొని నెమరు వేస్తుంటా ఉంది.
నీకు చదువు రావటం చదువుకోవటం తెలవకపోయినా కూడా దేవుని యొక్క సన్నిధానంలో బోధించబడేటటువంటి వాక్యాన్ని శ్రద్ధగా భద్రం చేసుకుని ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నెమరు వేయగలగాలి. ఆ వాక్యాన్ని మరలా మరలా జ్ఞాపకం చేసుకోగలగాలి. ఆ వాక్యాన్ని మరలా మరలా మొబైల్ ఫోన్స్లో పాటలు అనే దానికన్నా దేవుని యొక్క వాక్యాన్ని వినడం నేర్చుకోగలగాలి. నేర్చుకున్న తర్వాత దానికి కారణం కలుగుతుంటా ఉంది. స్టడీ, ఎక్స్ప్లోర్, అండర్స్టాండ్. మొదటి చదవాలి, రెండవది అర్థం చేసుకోవాలి, మరి అన్వయించుకోవాలి, అన్వేషణ చేయాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మొట్టమొదట నీకు ఆశీర్వాదం కలగబోతుంటా ఉంది. రెండవది పాండర్ ఓవర్ ఇట్. ఇందాక మరి ఏం చేసింది? ఆ విషయాలన్నింటినీ కూడా తన హృదయంలో భద్రపరుచుకుంది. షీఈస్ పాండరింగ్ ఓవర్ ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్. నీవు నేర్చుకున్నటువంటి ప్రతి వాక్యాన్ని కూడా శ్రద్ధగా ఆలోచన పెట్టి వాటిని తలపోసుకుంటున్నప్పుడు తలపోసుకునేటటువంటి క్రియ ద్వారా నీ జీవితానికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటిది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి. మూడవది అప్లై ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోవాలి. ఈరోజు ఏం వింటున్నావు? దేవుని సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోమని చెప్పాడు గనుక, మరి అభద్రం చేసుకున్నట్లుగా మనం కూడా భద్రం చేసుకోమని చెప్పారు గనుక, విన్న వాక్యాన్ని మరిచిపోకుండా భద్రపరుచుకొని అపవాది ఏదైనా యుక్తిని ప్రయోగించినప్పుడు, అపవాది ఏదైనా శోధన తెచ్చినప్పుడు, అపవాది ఏదైనా చెడుని తీసుకొచ్చినప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు అప్లై చేయగలగాలి. ఏం చేయాలి? ఎడతెగక మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, అపవాదిని ఎదురించడి, వాడు మీ ఎదురు నుండి పారిపోవును. శోధన కలిగింది, భయం కలుగుతుంది, మరి ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంటా ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. లేమి కలగదు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావో, ఏ వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకుంటున్నావో, దాన్ని నువ్వు సమయానుకూలంగా, సమయస్ఫూర్తిగా, ఆత్మసహాయంతో నీవు అప్లై చేసుకుంటున్నప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు ఈ దేవుడు అయింటున్నాడు. నాలుగవది నువ్వు చేయాల్సింది, యు నీడ్ టు బేర్ ఫ్రూట్. ఏమంటాడు? సమయం లేదు కానీ ఆయన ఫలించేటటువంటి దాన్ని చూసి సంతోషపడేటటువంటి వాడు. ద్రాక్షవల్లి అనుభవంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించినటువంటి తీగను నరికి అగ్నిలో పారవేయాలని అనుకునేటటువంటి దేవుడు. నీ జీవితంలో ఫలభరితమైనటువంటి స్థితి దేవుడు చూడాలి. నీ బిడ్డల జీవితంలో ఫలభరితమైన స్థితి దేవుడు చూడాలి. మనమందరము బహుగా ఫలిస్తూ ఉంటే పరలోకమున్నటువంటి తండ్రి మహిమపరచబడేటటువంటి వాడుగా ఉంటాడు. మన బిడ్డల ఫలితాన్ని చూసి మనం ఎంత ఆనందపడతామో, మనందరి ఫలితాన్ని చూసి దేవుడు ఆనందపడేటటువంటి వాడు కనుక నీవు ఫలించేటటువంటి వాడుగా ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఫలించకపోతే నరికి అగ్నిలో పారవేసి నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతున్నావు కనుక నువ్వు కట్టెల్లోకి పొయ్యిలోకి వెళ్లాల్సిందే అనేటటువంటి స్థితి ఒకవేళ దేవుడు కలిగిస్తాడేమో జాగ్రత్త సుమి. చివరిగా బీ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇతరులకు ఆశీర్వాద కారణంగా నీవు ఉండగలగాలి. మొదటిది స్టడీ, ఎక్స్ప్లోర్ అండ్ అండర్స్టాండ్. రెండవది పాండర్ ఓవర్ ఇట్. మూడవది అప్లై ది వర్డ్. నాలుగవది బేర్ ఫ్రూట్. ఐదవది బీ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండగలగాలి. దేవుని బిడ్డ, యువదేకాల సమయంలో ప్రభు బలం సమీపించకంటే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకునేటటువంటి వాళ్ళుగా ఉంటున్నావా? నీ కుటుంబంలో భద్రపరుచుకుంటున్నావా? నీ బిడ్డల జీవితంలో భద్రపరుస్తున్నావా? నీ యజమానుడి జీవితంలో భద్రపరుస్తున్నావా? లేదా యజమానురాలు జీవితంలో భద్రపరుస్తున్నావా? నీ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆశీర్వాదం ఇస్తుంది, ఫలించే అనుభవాన్ని ఇస్తుంది, అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను మారుస్తానికి ఉపయోగపడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా, వినడం మాత్రమే కాకుండా, మనసులో పెట్టుకుని దాని ప్రకారం అన్వయించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు కలుగ చేయనుగాక. ఆమేన్.